Sorry. హాయ్, దిస్ ఇస్ శివకుమార్ భూజుల. ఈ సిటీలో ప్రశాంతంగా బ్రతకాలనుకునే చాలామందిలో నేను ఒకణ్ణి. అకార్డింగ్ టు ఇండియన్ పీనల్ కోడ్, కిడ్నాప్ చేసే ప్రతి ఒక్కడు ఐపీసీ సెక్షన్ 363 కింద శిక్షించబడతాడు. మరి ఈ కిడ్నాప్ సెక్షన్ 178 ఏంటి అనుకుంటున్నారా? మన మీడియా వాళ్లకి సరసం ఎక్కువ. అందుకే అత్తారింటికొచ్చిన కొత్త పెళ్లి కొడుకు మర్దల్ని ముట్టుకోకుండానే సరసవాడినట్లు సిటీలో ఏ తప్పు జరిగినా గవర్నమెంట్ని డైరెక్ట్గా అడగకుండా ఇలా ఇండైరెక్ట్గా ఎక్కేస్తుంటారు. ఈ 4 నెలల్లో 178 కిడ్నాప్లు, వారానికి 1-2 రేపులు, 3-4 మర్డర్లు, లెక్కలేనన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవడు చేయిస్తున్నాడు, ఎందుకు చేయిస్తున్నాడు అన్నది మాత్రం ఓ క్వశ్చన్ మార్క్లా ఉండిపోయింది. డిపార్ట్మెంట్ ఇచ్చిన డ్రెస్ వేసుకుని వెహికల్ నిండా పెట్రోల్ కొట్టించి పాట్రోలింగ్ చేస్తే చాలు, 1వ తారీఖల్లా శాలరీలొచ్చేస్తాయనుకునే పోలీసులే కాదు, అవకాశం దొరికితే ఒక్కరోజైనా కరెక్ట్గా డ్యూటీ చేయాలనుకునే పోలీసులు కూడా ఉన్నారు. మీతో ఈ కిడ్నాప్ ఎవరు చేయిస్తున్నారు? నాకే కిడ్నాప్ గురించి తెలుసు సార్. నీకు తెలియకుండా నీ మొబైల్ ఫోన్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది? నీకు 3 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 1, 2, 3. ఏంటే పొద్దునే ఏం తినకుండా జ్యూస్ తాగేస్తున్నావు? రాత్రి ఎక్కువ తినేసానమ్మా, ఆకలిగా లేదు. తింటే లావైపోతావని తినడం మానేసావు, లంచ్ బ్రేక్ లోనేనా? ఏమైనా తిను. అబ్బా తింటాలే. సరే రాత్రికి ఏం వండమంటావు? అమ్మా రాత్రికేం వండమంటావు, మధ్యాహ్నంకేం వండమంటావు, పొద్దునకేం వండమంటావు, ఇవన్నీ అడిగే బదులు ఒక కుర్రానిచ్చి పెళ్లి చేయొచ్చు కదా, హ్యాపీగా వాడితో పాటు మీకు వండి పెట్టేస్తాను. సిగ్గులేదటే అలా మాట్లాడడానికి. నీకు అప్పుడే ఒకటి కావాల్సి వచ్చాడా? అప్పుడే ఏంటి, ఇప్పుడు నాకు 24 ఏళ్ళు, ఇంకా సిగ్గుపడి అడగకపోతే ఇంకో 4 ఏళ్ళు పెరుగుతాయి కానీ తగ్గవు. అబ్బాయిని నువ్వు చూసుకున్నావా, మమ్మల్ని చూడమంటావా? ఏంటే మాట్లాడవు. అమ్మా తనకు అనాథ, తనకెవరూ లేరు, తను మా ఆఫీస్లోనే పనిచేస్తుంటారు, తనంటే నాకు చాలా ఇష్టం, నేనంటే కూడా తనకు చాలా ఇష్టం, ఎలాగైనా నాన్నకు చెప్పి ఒప్పించమ్మా ప్లీజ్ అమ్మా. సరే సరే, అబ్బాయిని వచ్చి కలవమను, నాన్నతో నేను మాట్లాడతాను. ఓ ఏంటి, నేను నైట్ నుంచి కాల్ చేసినట్టు రీచ్ అవ్వట్లేదు, నేను ఈవినింగ్ చెప్పింది గుర్తుంది కదా, ఇంటికి వస్తున్నావు కదా, అమ్మ వాళ్ళు వెయిటింగ్ ఇక్కడ. హలో యాయా, వస్తున్నా, ఆన్ ది వే, 2 మినిట్స్లో అక్కడ ఉంటా, ఓకేనా? ఓకే బాయ్. హలో సార్, మనకి కిడ్నాప్ నుండి దొరికిన మొబైల్లో 5 నెంబర్లు ఇప్పుడు యాక్టివ్లోకి వచ్చాయి సార్. ఏ లొకేషన్ నుండి వచ్చాయి సార్? 4 గమ్మ బంజారాల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నాయి సార్. సేమ్ ప్రూఫ్తో ఇంకో నెంబర్ ఉంది సార్, అది టువర్డ్స్ రోడ్ నెంబర్ 10లోకి వస్తుంది సార్. ఆ సింగిల్గా వచ్చేవాడి నెంబర్ నుండి లాస్ట్ కాల్ ఎవరికి వెళ్ళిందో కనుక్కొని నాకు ఇన్ఫామ్ చెయ్యి. ఓకే సార్. తేజు, నువ్వు మాకు బాగా నచ్చావయ్యా, అందులో మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, అందులోను ఎవరూ లేకున్నా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఈ స్థాయికి వచ్చావు కాబట్టి అందుకే నువ్వు మాకు బాగా నచ్చావు. ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం వచ్చినా తనని బాగా చూసుకుంటావని మా నమ్మకం. అమ్మా ఎవరో వెళ్ళి చూడు. వినీత్ అంటే ఎవరమ్మా? నేనే సార్. మీ ఫాదర్ పేరు? రామ్మోహన్ రావు గారు. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలమ్మా. 9542641848 ఈ నెంబర్ ఎవరిది? తేజ్. ఏంటి సార్ ఏమైంది? ఓ చిన్న ఎంక్వైరీ ఉంది. సరే సార్. కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్. ఎస్ సార్. ఏంటి సార్, ఏమైంది సార్, నాకేం తెలియదు సార్. రారా సార్. ఏంటి సార్, మీకు ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా అంకుల్, ఎందుకు ఇలా అనవసరం కేసులు ఇరికిస్తారు? ఏం తెలియదు, నువ్వు మాట్లాడదు. ఏంటమ్మా ఏంటి, ఏమైంది?
నువ్వేం తప్పు చేయలేదని నాకు తెలుసు. అందుకని ఎలాగైనా నీతో మాట్లాడాలని ఇన్స్పెక్టర్ని రిక్వెస్ట్ చేసుకొని మరి వచ్చాను. అరెస్ట్ అయినప్పటి నుంచి నువ్వెవరితో ఏం మాట్లాడలేదు అంట కదా, నువ్వేం తప్పు చేయకపోతే తప్పు చేయలేదని గట్టిగా చెప్పొచ్చు కదా. ఏం చెప్పమంటావు? నిన్ను నాకు ఇచ్చి చేయడం ఇష్టం లేక మీ నాన్నే నన్ను ఈ కేసులో ఇరికించాడని చెప్పమంటావా? ఒకప్పుడు ఓయ్ ఎలా ఉన్నావు, ఓయ్ ఓయ్ లేచావా, ఏం చేస్తున్నావు, ఓయ్ తిన్నావా, పడుకున్నావా, నువ్వు నన్ను అడుగుతుంటే చాలా హ్యాపీగా ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు దూరం అవుతున్నావని తెలిసి నా నోటి నుంచి మాటలు రావట్లేదు. నాన్నగారికి పోలీసులు చెప్పారట నీకు కిడ్నాపర్లతో ఏవో సంబంధాలు ఉన్నాయంటున్నారు. నీ పేరు మీద చాలా సిమ్ కార్డులు ఉన్నాయంట. ఇంటికి వస్తూ కూడా వాళ్ళతో మాట్లాడి వచ్చావంటున్నారు. ఎవరో ఇన్ఫార్మర్స్ చెప్పారట. సిమ్ కార్డులు ఏంటి, కిడ్నాపర్లు ఏంటి, వాళ్ళతో నేను మాట్లాడడం ఏంటి? ఇట్స్ ఓకే, ఇందులో నా సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్ ఉన్నాయి. వీటిని స్కాన్ చేసి నా ఈమెయిల్ ఐడికి పంపించండి, ఒక 2 మినిట్స్లో వస్తాను. అంటే అక్కడే ఏదో జరిగి ఉండాలి. నేను ఇన్స్పెక్టర్తో మాట్లాడాలి. ఐ వాంట్ టు స్పీక్ టు ద ఇన్స్పెక్టర్ సార్. ఆ రోజు ఇక్కడే సార్ నా సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్స్ ఇచ్చింది. ఆ రోజు ఏదో జరుగుతుందని నాకు తెలుసు సార్, కానీ ఏం జరుగుతుందో తెలియలేదు. రాజు సార్ చెక్ ఇట్ సార్. అలాంటిదేం లేదు సార్, జస్ట్ నెట్ సెంటర్ అంతే సార్. సార్ ఇవే సర్టిఫికేట్లు, ఐడి ప్రూఫ్లు ఉన్నాయి సార్. ఏం లేదు సార్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు సార్. చెప్తావా లేకుండా ఏసైనా సార్? చెప్తాను సార్, చెప్తాను సార్. చెప్పు. ఇక్కడికి వచ్చిన కస్టమర్ల ఐడెంటిటీ ప్రూఫ్ తెఫ్ట్ చేసి ప్రూఫ్ల సిమ్లు తయారు చేసి రాజు భయ మనిషికి ఇస్తుంటాం సార్. ఎవరతను? హాయ్ ఖాన్ జీ. జీ బోలియ, మే వినోద్ బాత్ కర్ రహా హూ. అకౌంట్ నంబర్ పంపిస్తా, ఇంకో 10 నిమిషాల్లో 70 లక్షలు ట్రాన్స్ఫర్ చేయి. ఓకే, క్యా మజాక్ కర్ రహా హై క్యా, 70 లక్షలు నీకెందుకు ఇవ్వాలి? బస్ 10 మినిట్. ఎక్కడ ఉంటాడు? ఎక్కడుంటాడో తెలియదు సార్, కానీ ప్రతి సాటర్డే ఓ పబ్బు కోసుంటాడు. కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి. సార్ ఇప్పుడే వాడు లోపలికి వెళ్ళాడంట. ఓకే. ఆ రాజు సార్, వాడి చేతికి స్టిక్ ఉంటుంది, పక్కా కన్ఫర్మ్ చేసుకుని నాకు ఇన్ఫార్మ్ చేయి. నేను చెప్పేంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు. ఓకే సార్. రైట్. హలో రాజు. సార్ మీరు అన్నారు కరెక్టే సార్, ప్రాస్పెక్ట్ కేసు హియర్ ఓన్లీ. నిన్న అలా పోలీసులు సడన్ గా అరెస్ట్ చేసుకుని పోయేసరికి నేను చాలా భయపడిపోయింది తెలుసా. అవునా? ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? హా చాలా హ్యాపీ. హలో. ఏమే, ఏం చేస్తున్నావు? ఏం చేస్తుంటా? ఐఎమ్ నాట్ లైకింగ్ కార్తిక్స్ బిహేవియర్ రా, హిస్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్, నాకు అస్సలు నచ్చట్లేదు. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది, నీకు ఒక యాప్ పంపిస్తున్నాను చూడు. యాపా? ఏం యాప్? బిఎఫ్. బిఎఫా? ఐ మీన్ బేబీ, అన్ని క్వశ్చన్ బిట్లు పంపించావు కదా. ఏమయ్యేదేంటి, 10 క్వశ్చన్లు అంటే 9 క్వశ్చన్లకే బిట్లు పంపించావు.
అంటే చాయిస్ అని. నేను చాయిస్ కూడా రాస్తాను, అది కూడా తెలుదా నీకు? తెలీదు, అది తెలుసుకుంటాలే బేబీ. ఇంకేం తెలుసుకుంటా నా గురించి? ఇట్స్ ఓవర్. ఓవరా? నీ ఎగ్జామ్ బిట్ల కోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టినా బే. వేనా? అదేనా బేబీ, నీకన్నా రామ్ గడ నేమ్. 10 క్వశ్చన్లు అంటే 11 క్వశ్చన్లకి బిట్లు తెచ్చేవాడు. 10 క్వశ్చన్లు అంటే 11 క్వశ్చన్కి ఎలా పంపించాడు? ఎలాగో తెచ్చాడులే. బ్రేక్అప్ అంటే బ్రేకప్ అంతే. బ్రేకప్.